ఎస్ మీరు చూసిన హెడ్డింగ్ అయితే కరెక్టే. ఇదేంటి థంబ్నెయిల్ ఒకటి పెట్టి లోపల ఒకటి పెట్టాడని అనుకోవద్దు. ఖచ్చితంగా లాక్డౌన్ వ్యతిరేకిస్తే, లాక్డౌన్ ఉల్లంఘిస్తే, లాక్డౌన్ నిబంధనలు పాటించకపోతే కాల్చి పారేయండి అనే ఆదేశాలు వచ్చాయి. అయితే ఇది మన దేశంలో కాదు, వేరే దేశంలో. ఆ డీటెయిల్స్ ఏంటని చెప్తాను. ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోంది ఈ కరోనా మహమ్మారి. ఇటువంటి టైంలో ప్రపంచంలోని పలు దేశాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి, ఒక రకంగా మన దేశం ఎంత ఫ్రీగా మనల్ని వదిలేసింది లాక్డౌన్ ప్రకటించినప్పటికీ అత్యవసరాలకి నిత్యవసరాలకి బయటకు వెళ్లనిస్తోంది అంటే, ఒక రకంగా మన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పక్క దేశాలతో పోలిస్తే. సో అందుకే ఈ వీడియో మీకు చెప్పదలిచాను. వాస్తవానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల నెంబర్ దాటిపోయింది ఆల్రెడీ ఈ కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య. ఇప్పటికే చనిపోయిన వారి సంఖ్య కూడా 50,000 దాటిపోయింది. సో దీని విజృంభణ పుంజుకోవడమే తప్ప తగ్గట్లేదు, దీన్ని అరికట్టడం కూడా సాధ్యం అవ్వట్లేదు. ఈ నేపథ్యంలోనే చాలా చాలా దేశాలు ఈ కరోనాను నియంత్రించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సగం ప్రపంచం ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ లాక్డౌన్తోనే ఉంది. అయితే కొన్ని దేశాల్లో మాత్రం జనం ఈ లాక్డౌన్ పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. లాక్డౌన్ అంటే ఏదో అనుకుంటున్నారు వాళ్ళంతే, ఆఫీస్ మానేసి ఇంట్లో కూర్చొని తినమనుకుంటున్నారు, ఏంటో అర్థం కాదు. సీరియస్గా తీసుకోవట్లేదు చాలా దేశాల్లో, చాలా లైట్గా తీసుకుంటూ రోడ్ల మీదకి వచ్చేయడం, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం ఇవన్నీ చేస్తున్నారు. దీన్ని కట్టడి చేయడానికే కొన్ని ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. చాలా దేశాలు విసిగి వేసారిపోయినాయి ప్రజలు చేస్తున్న ఈ చేష్టలకి. ఈ నేపథ్యంలోనే కఠిన చర్యలు తప్పు అని చెప్పి ఫిలిప్పీన్ దేశంలో ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు అక్కడ ప్రభుత్వం. ఈ ఫిలిప్పీన్ దేశంలో లాక్డౌన్ అమలు కాకుండా అడ్డుపడే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా కాల్చి పారేయాలి అని చెప్పి ఆ దేశ అధ్యక్షుడు రాడ్రిగో డెటర్టే భద్రతా దళాలను ఆదేశించడం జరిగింది. రాడ్రిగో డెటర్టే అంట ఆయన పేరు, ఫిలిప్పీన్ అధ్యక్షుడు. అయితే ఇప్పటికే ఈ దేశంలో స్వీయ నిర్బంధంలో చాలా మందే ఉన్నారు, సగానికి పైగా. కానీ కొంతమంది మాత్రం ఆ స్వీయ నిర్బంధాన్ని వదిలేసి బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా లాక్డౌన్ సక్సెస్ అవ్వాలి. లాక్డౌన్ ఎవరు అడ్డుకోకూడదు, లాక్డౌన్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించకూడదు. కానీ చాలా మంది చెప్పినా మాట వినట్లేదు కాబట్టి ఇమీడియట్గా ఆ దేశ అధ్యక్షుడు కనిపించిన వారిని కాల్చి పారేయండి అంటూ భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేశారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అంటే ఆ స్టేజ్ లో ఉన్నారు. నిజంగా దాంతో పోల్చుకుంటే మన దేశం చాలా బెటర్, ఇంకా అంత స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేయలేదు, అయినా మన వాళ్ళు మాట వినట్లేదు. అంటే ఆ పరిస్థితి వచ్చేదాకా మాట వినరో ఏంటో అర్థం కాదు. మొత్తం మీద కరోనా మహమ్మారిని జయించాలి అంటే ఇటువంటి కఠిన నిర్ణయాలు తప్పదు అని చెప్పి కూడా నెటిజన్లు ఇప్పుడు చెబుతున్న మాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.